ఈ నెల 20వ తేదీన దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కుమారుడు రాజీ వివాహ రిసెప్షన్ దర్శిలో జరగనుంది. కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఈరోజు ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక కార్క్ మరియు ఎస్ఎస్జీ ఆఫీసర్స్ కలిసి అడ్వాన్స్ సెక్యూరిటీ లైజ్ నిర్వహించి అన్ని భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. దీనిలో భాగంగా అధికారులు ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగేందుకు ప్రత్యేకంగా నిర్మించిన హెలిప్యాడ్ ప్రాంతాన్ని, అక్కడ జరుగుతున్న భద్రత ఏర్పాట్లు పరిశీలించి మిగిలిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం కాన్వాయ్ కి సంబంధించిన రూట్ మ్యాప్ను క్షుణ్ణంగా పరిశీలించారు. హెలిప్యాడ్ నిర్మాణం చుట్టూ బారికేడ్లు ఏర్పాట్లు, రిసెప్షన్ వేదిక మరియు చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, ప్రజల లోపలికి వచ్చిపోయే మార్గాలు, వీవీఐపీ విఐపీ వాహనాల పార్కింగ్ స్థలంల వద్ద బందోబస్తు మరియు భద్రత ఏర్పాట్లను సమీక్షించి అధికారులకు పలు సూచనలు తెలియజేశారు. రిసెప్షన్ జరిగే ప్రదేశంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులు, ముఖ్య నాయకులు వాహనాలకు మరియు ఇతరుల వాహనాలకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. వారి వెంట జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, అడిషనల్ ఎస్పీ కె నాగేశ్వరరావు, అడిషనల్ ఎస్పీ శ్రీధర్రావు, ఏఆర్ఏఎస్పీ అశోక్ బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, ఎస్ఎస్జి డిఎస్పీ జి విశ్వనాథం, ఎస్బి డిఎస్పీ బి మరియదాసు, దర్శి డిఎస్పి నారాయణ స్వామిరెడ్డి, ఒంగోలు డిఎస్పి యు నాగరాజు, దిశ డిఎస్పి పల్లపురాజు, ట్రాఫిక్ డిఎస్పి మల్లికార్జునరావు, సిఐలు, ఆర్ఐలు మరియు తదితరులు పాల్గొన్నారు.